హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట సో సాటర్డే రోజు కాబట్టి సివిల్ డ్రెస్ వేసుకుంటారు ఎవ్రీ సాటర్డే సివిల్ డ్రెస్ ఏ అనమాట ఇంక ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సింది ఏంటి అంటే లోహితాకి వేసాను కదా ఫ్రాక్ గురించి అనమాట స్పెషల్ ఏం లేదండి దానికి యాక్చువల్గా ఏంటంటే ఇది పోయిన ఏడాది సంక్రాంతి పండగ కోసం అని చెప్పి అమ్మ తీసిన ఫ్రాక్ అనమాట లోహతకి తీసిన ఫ్రాక్ అసలు అప్పటి నుంచి అసలు వేసుకొని కూడా వేసుకోలేదు దాన్ని అందుకే ఆ చేతులు చూసారా ఎలా పెట్టిందో బాహుబలి లాగా ఎలా పెట్టిందో సో చెప్తాను ఎందుకు అట్లా పెట్టింది ఏంటి ఎందుకు వేసుకోలేదు అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి అసలు ఈ లోతదానికి లంగా జాకెట్లు కానీ అసలు హ్యాండ్స్ ఏమన్నా ఉన్నాయంటే మాత్రం అసలు వేసుకోదు అంటే కొంచెం ఎలా అంటే జరీల్ టైపు అలాంటివి ఏమాత్రం ఉన్నా కానీ అస్సలు వేసుకోదు అనమాట ఏడిపించేసేది నిజంగా నాకు ఇప్పటికీ కూడా నేను ఎంత మంచిగా లిటరల్లీ అసలు ఎంత మంచిగా స్టిచ్ చేసినా ఎంత డిజైన్స్ పెట్టి వేసినా కానీ ఏమాత్రం గుచ్చుకున్నా అస్సలు వేసుకోదు అనమాట నాకైతే ఎంత బాధ అనిపిస్తుందో అంత కష్టపడి కుట్టిన తర్వాత అది వేసుకోకపోతే అందుకే దీన్ని దెబ్బకి దీన్ని ఏమి కుట్టడం మానేసాను అసలు ఇంకా అడగను కూడా అడిగేదాన్ని కాదు ఎంత మంచి క్లాత్స్ ఉన్నా కానీ నా చీరలైనా కుట్టేదాన్నే కాదు అండ్ సో ఇకపోతే ఏంటంటే ఇంక ఈ డ్రెస్ వచ్చేసి ఏంటంటే దీనికి ఎలాగో స్లీవ్లెస్సే ఉంది స్లీవ్స్ అటాచ్ చేసుకోమని ఇచ్చాడు కూడా కానీ దీని విషయం తెలిసే నేను అటాచ్ చేయనే వేసుకోవే అన్నా కూడా అస్సలు వేసుకోలేదు ఫస్ట్ ఒక్కసారి వేసుకుని చూసుకుంది అంతే వన్స్ ఒక్కసారి అక్కడ చంకల దగ్గర గుచ్చుకుంటున్నాయా అని అనేసి ఇంకా అప్పటి నుంచి సంవత్సరం అనమాట ఇది ఇప్పటికీ సంవత్సరం సంవత్సరం నుంచి వేసుకునే లేదు ఈ రోజు ఎందుకు వేయించానంటే బతిమ్లాడుకున్నాను అనమాట దానికి కాళ్ళు పట్టుకుని గడ్డం పట్టుకుని అన్ని అడుకుని అడుక్కుని వేసుకోవాలి నీకు ఆ హెయిర్ బ్యాండ్ పెడతాను బాగుంటుంది ఏదో చెప్తే అనమాట ఒప్పుకున్న అలాంటి ఇష్టం లేనివి వేసుకున్నది అనుకోండి ఫేస్ అలా డల్గాను ఇంకేంటి ఎవడో దాన్ని ఏదో వస్తువులు కొట్టేసినట్టు అలా పెడతదనమాట అలా మొహం మార్చుకుని వెళ్తుంది స్కూల్కి ఇంకొచ్చిన తర్వాత వెంటనే తీసేసి మళ్ళీ నార్మల్ డ్రెస్ వేసేసుకుంటుంది అనమాట ఈ మధ్యన పర్వాలేదు కొంచెం వేసుకుంటుంది అమ్మయ్య అనుకున్నాను ఎందుకంటే ఎప్పుడు చూసిన ఫ్రాకులు స్లీవ్లెస్ ఫ్రాక్స్ లేదంటే నైట్ డ్రెస్ లాంటివి అలాంటివి ఇష్టపడుతుంది అందుకే ఇంకా లంగా జాకెట్లు కూడా అలవాటు చేయాలనిపించింది అనమాట ప్రీవియస్ వీడియో చెప్పాను కదా లా లెహెంగా బ్లౌజ్ వేసుకుంటాను అన్నదనేసి సో ఇదంతా దానికి ముందనమాట ఈ వీడియో యాక్చువల్గా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే నాకు కంప్లీట్ అవ్వాల్సిన వర్క్స్ ఉంటే అవి చేసుకుంటున్నాను ఒక పక్కన వంట చేసుకుంటున్నాను ఇంకేంటంటే ఆ శారీకి బ్లౌజ్ బ్లౌజ్ ఏంటి ఆ బ్లౌజ్ లైనింగ్ తీసుకురావాలన్నమాట లైనింగ్ లేదు ఫాల్ ఉంది ఒక్కసారీకి వచ్చేసి ఫాల్ లేదు ఒక ఒక బ్లౌజ్కి లైనింగ్ లేదు నా దగ్గర సో ఆ రెండు తెచ్చుకోవాలని చెప్పేసి ముందే రెండుని సెట్ చేసి పెట్టేసుకున్న ఒక కవర్లో కలర్స్ కోసం అనేసి సో దాన్ని ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక వీళ్ళకి లంచ్ ఇవ్వడానికి వెళ్తాను కదా సో మధ్యాహ్నం మాటలు అప్పుడు వెళ్తే చేస్తాను అనమాట సో వన్స్ వచ్చిన వెంటనే ఫస్ట్ చేసిన పని ఏంటంటే ముందు ఆ లైనింగ్ని తడిపేశాను సో ఇది నెక్స్ట్ డే ఈవినింగ్కి ఇచ్చేయాలన్నమాట సో అందుకే వెంటనే ఫస్ట్ అది తడిపేసా ఈ లోగా ఏంటంటే కొంచెం నాని ఆరబెట్టేసానంటే నేను లంచ్ చేసుకునేసరికి ఆరిపోతుంది సో మధ్య నుంచి కటింగ్ చేసేయాలనేది నా ప్లాన్ అనమాట సో ఇందాకైతే సరిగా తలదూకోలేదని చెప్పి వచ్చిన తర్వాత ఆ లైనింగ్ క్లాత్ నానబెట్టేసుక మంచిగా వేసుకున్నాను అందుకే అలా చూస్తాను అనమాట బాగుందా బాగాలేదా అనేసి సో ఇంక ఈలోగా ఏంటి అంటే అంతకుముందు అంతకుముందు కాదు ఆ బ్లౌజ్కి ఏమేమి చెప్పారో పర్టికులర్స్గా ఏమన్నా డిఫరెన్సెస్ ఐ మీన్ చేంజెస్ కానీ అంటే కొంతమంది లెంత్ పెంచమని కానీ లూస్ లూజ్ పెట్టమని లేదా పైపింగ్ చేయమని అలా చెప్తా ఉంటారు కదా సో నేను మళ్ళీ మర్చిపోకూడదని చెప్పి వెంటనే రాసేసుకుంటున్నాను యాక్చువల్గా వాళ్ళు చెప్పినప్పుడే రాసేసుకుంటాను అది నేను తీసుకున్నప్పుడే కాకపోతే ఏంటంటే మార్నింగ్ వాళ్ళు హడావుడికి ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట సో తర్వాత మళ్ళీ మెసేజ్ చేశారు సో వాట్సాప్ చేసి నేను డౌట్స్ అడిగితే అప్పుడు మెసేజ్ చేశారు అనమాట సో నేను ఇంకా అవన్నీ తెచ్చి పెట్టేసుకున్న తర్వాత ఇంకప్పుడు నీట్గా చెక్ చేసుకుంటూ ఏమన్నా మర్చిపోయానా అనేది ఒకటికి పది సార్లు చూసుకుని రాసుకుంటున్నాను సో రాసుకున్నానంటే ఇంకా అది కటింగ్ చేసేటప్పుడు అది బుక్ ఎలాగో దగ్గర పెట్టుకుంటాను కాబట్టి ఐడియా ఉంటుంది నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు లేకపోతే బిస్కెట్ అయిపోద్ది అనమాట సో అది అందుకే ఇక్కడ ఫస్ట్ అవి ఫినిష్ చేసేసుకుని ఇంకా రిమైనింగ్ అంతకుముందు కంప్లీట్ అయినవి కూడా ఒకసారి రాసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా అది వచ్చేసి ఏంటంటే శారీ కలర్ని పైపింగ్ వేయమని చెప్పారు సో ఫస్ట్ అయితే పైపింగ్ కలర్ చూసుకుంటున్నాను ఉందా లేదా అనేది ఇంకా లైనింగ్ క్లాత్ని నానబెట్టేశాను కదా అది ఆరేసేసాను ఆరేసిన మాకు ఆ టైంకి నాకు నేను బట్టలు ఆరేసే దగ్గర ఎండ రాదనమాట ఎండ అప్పుడు అక్కడ ఆరేసానంటే గాలి వేస్తుంది కానీ ఎండ తగలక కమ్మున ఆరదని చెప్పేసి ఇంకా ఆ పక్కన బయట పెట్టకూడ ఉంటుంది కదా సో దాని మీద వేసి బరువు పెట్టాను అందుకే కిటికీ తలుపు అయితే ఓపెన్ చేసి పెట్టాను అనమాట నేను ఇక్కడి నుంచి కూర్చున్నా కూడా నేను జస్ట్ ఎత్తి చూసానంటే కనిపిస్తుంది అది ఎగిరిపోయిందా ఉందా అన్న విషయం అందుకని అక్కడ పెట్టాను ఇంకవన్నీ ఏంటంటే లైనింగ్ అది వచ్చి పైపింగ్ కోసం క్లాత్ వెతుకుతున్నాను అనమాట సో నేను ఏంటంటే ఇలాగ పైపింగ్స్ కానీ ఏదైనా బ్లౌజ్ డిజైనింగ్కి కానీ పనికొస్తాయని చెప్పి ప్లెయిన్ క్లాత్లు ఉంటాయి కదా సో మనం స్టిచ్ చేయగా మిగిలిన వాటిలో ప్లెయిన్ కలర్స్ మాత్రం ఉంచుకుంటాను ఇలాగ యూజ్ అవుతాయి పైపింగ్స్ వేయడానికి లేదంటే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ చేయడానికి అంటే శారీలో ఉండే కలర్స్ అన్నీ మ్యాచ్ అవ్వకపోవచ్చు బట్ మ్యాచ్ అవుతాయి ఇవన్నీ ఇప్పటివి కాదులేండి నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఉన్న క్లాత్స్ అనమాట సో రెండు బ్యాగ్స్ ఎందుకు అంటే ఒక దాంట్లో కాటన్కి సంబంధించి పెట్టేస్తాను ఒక దాంట్లో విత్ ఐ మీన్ కాటన్ కానివి అంటే పాలిస్టర్ ఉండొచ్చు క్రేప్ ఉండొచ్చు ఏదైనా కానీ ప్లెయిన్ క్లాత్లు మాత్రం అలా దాచి పెడతాను అనమాట సో నాకు ఇదిగోండి ఇప్పుడు చూసారా నాకు కరెక్ట్గా యూజ్ అయింది రెడ్ కలరు ఇది రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసాను కానీ ఇంకొక కాటన్ ఫ్యాబ్రిక్ అంటే ప్యాంట్ క్లాత్ ఉంటాయి కదా సో అవి మనం స్టిచ్ చేయగా చాలా వరకు మిగులుతాయి అవి ఏంటంటే ఎటు కాకుండా ఉంటాయి అందులో మీరు మిగులుతాయి అంటే మీరు మీలో కొంతమంది అనుకోవచ్చు నేను ఏమన్నా క్లాత్లు నొక్కేస్తానేమోనని అలా కాదండి రద్దు ముక్కలు అంటారు కదా ఏమంటే ఎటు కాకుండా ఉండేవి కటింగ్లో చాలా వరకు ఉంటాయి కదా సో అలాంటివి అనమాట ప్లెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంటే కనుక నాకు చూస్తే అర్థమైపోతుంది ప్లా పైపింగ్కి యూజ్ అవుద్దా లేదా అనేది సో అలా అనుకున్నవి ఉంచుతాను అనమాట సో ఇప్పుడు నాకు అందులో ఒకటి ప్యాంట్ క్లాత్ కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయింది సెట్ అయింది కాకపోతే నేను ఒకటికి పది సార్లు చెక్ చేస్తే ఇక్కడ నా దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెడ్ కలర్లో అన్నీ తీసి చూసుకుంటున్నాను బట్ అవన్నీ అవసరం లేదు ఇదైతే మ్యాచ్ అయింది ఎలాగో అండ్ అవి యూజ్ చేశానంటే మొత్తం బ్లౌజ్ పీస్ అంతా పాడు చేసినట్టు అవుతుంది అది మళ్ళీ యూస్ అవుతుంది కాకపోతే ఎందుకు ఆల్రెడీ మ్యాచ్ అయింది ఉంది కదా అని చెప్పేసి అది తీసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నా పని అయిపోయిన తర్వాత ఇంకా కటింగ్ చేయడమే ఇంకా ముందైతే అది ఆరాలి కదా సో ఆరాలనేసి నేను ఇంక అక్కడ పెట్టుబడి మీద ఆరేసాను కొంచెం ఎండా తగులుతుంది గాలి కూడా వేస్తుంది అనేసి ఇంకా వింటర్ సీజన్ కదా సో వింటర్ సీజన్లో గమ్ము ఆరట్లేదు అసలు బట్టలైతే సాయంత్రం వరకు ఉంచేస్తాను కదా ఏదో కొంచెం ఆరుతున్నాయి అది కూడా ఇంక ఈ లైనింగ్ క్లాత్లు అంటారా ఇలాంటివి మాత్రం ఇంక ఎండే ఉండట్లేదు అసలు నాకు ఆరే ఆరేయడానికి ఇంకా బయట గేట్ దగ్గర వేద్దామంటే నేనేమో డోర్ క్లోజ్ చేసి ఉంచుతాను అది గాలి వేసేస్తుంది చలేసేస్తుంది అనేసి అదన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా కటింగ్ చేసేసాను స్టిచ్చింగ్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్లో ఉందనమాట అంటే ఇంకా బ్లౌజ్కి హ్యాండ్స్ని ఆ పైపింగ్ థ్రెడ్ కూడా రెడీ చేసేసాను అనమాట రెడ్ కలర్ క్లాత్ తోటి సో అది అటాచ్ చేసుకోవాలి ఇంక ఇవన్నీ కూడా పిల్లలు వచ్చేస్తే టైం అయిపోయింది కాబట్టి వాళ్ళ వచ్చిన తర్వాత వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ హోంవర్క్స్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు ఫినిష్ చేసేస్తే అయిపోతుంది ఆ రోజుకి ఎలా అయితే నేను కంప్లీట్ చేసేసాను బ్లౌజ్ ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాను ఇంకా తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళతోటే ఉంటుంది ఇంకా నాకు వన్స్ పిల్లలకి రాకముందు ఒకలా ఉంటుంది నా పని అంతా పిల్లలు వచ్చిన తర్వాత మాత్రం ఇంకా ఫుల్ ఇంకా మిషన్ అయితే అనమాట ఇంకా వాళ్ళ పనులన్నీ అయిపోయినాక హోంవర్క్స్ చేస్తూ ఆరామ్గా కూర్చుంటాము ఇంక ఇక్కడది దీనికి రాగానే మొదలు పెట్టేసింది చెప్పాను కదా మార్నింగ్ వేసేటప్పుడే దానికి వచ్చిన తర్వాత తీసేస్తాలే అమ్మా అనేసి గుర్తు చేసింది యాక్చువల్గా కాకపోతే ఎందుకు ఇప్పుడు స్నానం చేసేస్తావు కదా మళ్ళీ ఇంకొకటి ఎందుకమ్మా వద్దురా అంటే అస్సలు అని అట్లా చూసారు అంత సీరియస్గా పెట్టిందో పొద్దున్నేమో అది తల ఆరలేదని చెప్పి అలా వేసాను అది ఏదో చేసింది స్కూల్లో ఆ హెయిర్ బ్యాండ్ తీసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో చూపించినట్టు ఉంది అందుకే తీసి మళ్ళీ పెట్టడం దానికి సరిగా రాక మొత్తం జుట్టంతా చిక్కులు చేసి పాడేసింది అనమాట ఇది ఇది పెడతానరా హెయిర్ బ్యాండ్ పెట్టుకుని ఈ డ్రెస్ వేసుకో అంటేనే విని వేసుకుందనమాట యాక్చువల్గా చెప్పాను వేసుకున్న తర్వాత దానికి దీనికి మ్యాచ్ అవ్వలేదే వద్దే అంటే లేదు నాకు ఇదే కావాలి ఇది పెట్టుకునే వెళ్తానని అని చెప్పి ఇంకా ఏం చేస్తాం వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది అంతే అనమాట అది అదనమాట మొత్తం చిక్కు చేసేసింది కదా ఇంకప్పుడు ఆ చిక్కు తీసేటప్పుడు మళ్ళీ అరుస్తుంది రేపు నెక్స్ట్ డే అనమాట చిక్కు తీస్తాను కదా ఎలాగో సాయంత్రమే తీసేసాను మళ్ళీ వదిలేసానంటే నెక్స్ట్ డేకి ఇంకా జుట్టు చిక్కు పడిపోయి ఇంకా అరుస్తుంది దూడలాగా నాకు ఆరుపులు నేను వినలేక అప్పుడే ఇంకా కొంచెం కూర్చుని చిక్కు తీసి నీట్గా జడవేసేసాను అనమాట ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యి హోంవర్క్స్ కూడా ఫినిష్ ఇంకా ఫినిష్ చేయలేదు కొన్ని ఉన్నాయన్నమాట అవి లోతుదని అయిపోతే ఎన్నో ఉండవు దానికి ఏంటో ఎక్కువ ఎవరు ఇచ్చినా కానీ చేయడానికి చాలా బద్ధకం ఒక్క పది నిమిషాలకి ఒక పావు గంటకి మించి ఏమన్నా రైటింగ్ పార్ట్ ఉంటే రాయలేదన్నమాట బద్ధకం వచ్చేస్తుంది దానికి అంత బద్ధకం ఏంటో అది ఇంకా దాని ఫినిష్ అయిపోయినా ఇంకా మా తేజ్గాడి మాత్రం ఉంటాయి కొన్ని ఇంకా దీని ఏం లేదని చెప్పేసి డ్రాయింగ్లు వేసుకుంటానని చెప్పి ఇవి ఎప్పటి నుంచో నా దగ్గర ఉన్నాయి నేను టీచర్ ట్రైనింగ్ కోర్సులో జాయిన్ అయినప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడు తెచ్చుకున్న ఏంటది దాన్ని ఏమంటారబ్బా కలర్స్నే వాటర్ కలర్స్ కాదు ఇంకోటి ఏదో అంటారు దాన్ని గుర్తు రావట్లేదు మర్చిపోయాను ఇలా బాటిల్స్లో ఉంటాయి కదా సిక్స్ సెవెన్ ఉంటాయి కలర్స్ కలర్స్ అనమాట అవి దొరికేసిన దీనికి ఎన్నాళ్ళు అసలు ఇది పుట్టక ముందు తెచ్చుకున్న పుట్టక ముందు కాదులేండి పుట్టిన తర్వాతనే ఇన్నాళ్ల నుంచి దాని కంట పడకుండా దాచాను కానీ చూసేసింది ఎలాగల చూసేసి దీనికి బ్రష్ ఏదమ్మా అని అడిగింది నన్ను ఇప్పుడు ఆ బ్రష్ ఇచ్చానంటే నాకు గోడలకి వేసి అని చెప్పి బ్రష్ దింది అలా చూడాలంటే మీరు అసలు మీకు ఇప్పుడప్పుడే కాదు ఇది అని ఏదోదో సర్ది చెప్పి పంపించేసాను అనమాట ఇదిగోండి ఫైనల్లీ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది పైపింగ్ కూడా నీట్గా బలం వచ్చింది కదా సో పైపింగ్ వేసిన తర్వాత ఏం చేశానంటే కొంచెం అది నీట్గా అనగడం కోసం కొంచెం ఐరన్ చేశాను అనమాట పైపింగ్ ప్లే ప్లేస్లో సో అలా చేసామంటే కనుక ఫినిషింగ్ బాగుంటుంది నీట్గా ఉంటుంది ఎప్పుడు చేయను కొంచెం ఖాళీ ఏమన్నా ఉంటే కనుక అలా చేస్తాను కాకపోతే చేస్తే నీట్గా ఉంటుంది అనమాట అలా అంటే హుగ్గుల్లా రాకుండా నీట్గా ఉంటుంది సో యాజ్ యూజువల్ ఇంకా పైపింగ్ అయిపోయింది ఇంకా అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా పిల్లలకైతే బయట టీవీ చూస్తున్నారని చెప్పేసి ఇంకా నేను రూమ్లోకి వచ్చేసి ట్యాబ్లో సినిమా పెట్టుకొని ఇంకా దీనికి హెమింగ్ వర్క్స్ అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట సో దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈ వ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నాం మీకు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్